ధాన్యాన్ని మొండిగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఎన్నడూ కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనేటోళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ ఇతరత్ర చాలా సందర్భాల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక రకంగా చెప్పాలంటే లోపాయికారిగా లోపల లోపల భారతీయ జనతా పార్టీకి సహకరించేటటువంటి ప్రయత్నం చిత్తశుద్ధితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప ఇంకోటి కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కూడా ఇంతసేపటికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా మంత్రి కేటీఆర్ గారిని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ మాట్లాడింది తప్ప ఒక్క మాటన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మీరు పంజాబ్లో ధాన్యం కొంటరెట్లా, తెలంగాణలో కొనరెట్లా అని చెప్పి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకపోవడం అంటేనే దాన్ని బట్టి మరి తెలంగాణ పిసిసి అధ్యక్షుడా, లేకపోతే తెలంగాణలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఓ అవుట్సోర్సింగ్ ఏజెంట్ లాగా ఇక్కడ పనిచేస్తుండా, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక ఆయన చేసినటువంటి విమర్శలు టీఆర్ఎస్ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ మాట్లాడే ముందు ఆయన నిజస్వరూపాన్ని ఒకసారి ఒక వీడియో ద్వారా నేను చూపిస్తాను. ఒకనాడు సోనియా గాంధీని పట్టుకొని బలిదేవత అని చెప్పి వేలాది మందిని పుట్టన పెట్టుకున్నది, ఆమెకు బలిదేవత అని చెప్పి బిరుది ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన మాకేదో నీతులు చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఏ రోటి కాడ ఆ పాట పాడే రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సహకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వ విధానాలపైన మాట్లాడతలేడు. ముఖ్యంగా వడ్ల కొనుగోలు విషయంలో ఎన్నడూ కూడా స్పందించకుండా తెలంగాణ రైతుల్ని కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక ఇలా ఆయన మాట్లాడినటువంటి మాటలు, వాడినటువంటి భాష సహజంగానే ఒక పెయింటర్ రెడ్డి నుంచి పెయింట్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డికి చీకట్లో దందాలు చేసినటువంటి ఒక బజారు మనిషి ఏ భాష మాట్లాడతారో గదే భాష వస్తుంది తప్ప ఇంకా పెద్దగా ఆయన నుంచి వేరేది ఏది ఎక్స్పెక్ట్ చేయరు ప్రజలు కూడా. జీరో దందాలు చేస్తూ, చీకటి దందాలు చేస్తూ పెయింటర్ రెడ్డి నుంచి పెయిడ్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి, ఆయన జీవితం అంత ఇప్పటిదాకా ఆయన చరిత్ర అంత నకిలీ చరిత్ర, మకిలి చరిత్ర. గతంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలతోని అడ్డంగా దొరికిపోయి చెంచల్గూడ జైల్లో చిప్పకుడు తిన్నటువంటి 420 రేవంత్ రెడ్డి. ఇటువంటి 420కి కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా కేటీఆర్ గారు వారం రోజుల పాటు 35 మీటింగులు పెట్టుకొని 7,500 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రజానీకమంతా చాలా గొప్ప పని చేసిన కేటీఆర్ గారు అని చెప్పి ఆయనను పోడుతూ ఉంటే ఈ సదువురాని సన్నాసి ఇవాళ కేటీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఈయనకు తెలియదు రేవంత్ రెడ్డికి ఐటీ కంపెనీలకు సంబంధించి అవగాహన రేవంత్ రెడ్డికి లేదు, ఉండదు కూడా సహజంగానే. లూటీలు చేసేటోనికి ఐటీ గురించి ఏం తెలుస్తుంది. గతంలో ఒకసారి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ అయితే ఇంకేదో దాన్ని పేరు చెప్పి ఇంకేదో పేర్లు చెప్పి ఎట్లా ఒక జోకర్లా బిహేవ్ చేసిండు మనం అంతా చూసినాం. సో అటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పద్ధతిని తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇవాళ కేటీఆర్ గారి యొక్క వ్యక్తిత్వం ముందు, కేటీఆర్ గారి యొక్క పని విధానం ముందు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడే మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ చాలా చిల్లర పనులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉంటే, రాష్ట్రం యొక్క ప్రగతి గొప్పగా ముందుకు సాగుతూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోదులు లెక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కళ్ళల్లో నిప్పులు పోసుకొని తెలంగాణ రైతాంగం మంచిగా ముందుకు సాగుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లన్నా తెలంగాణ రైతుల్ని కొంత అభద్రత భావానికి గురి చేయాలనేటటువంటి ఆలోచనలతోని రకరకాల ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తెలంగాణ రైతాంగ వ్యతిరేక విధానాల్ని, తెలంగాణ వరిధాన్యం కొనకుండా వాళ్ళు వ్యవహరిస్తున్న మొండి తీరును ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఖండిస్తలేరు. ఇవాళ గ్రామ పంచాయతీల నుంచి మండల పరిషత్లు, సింగిల్ విండో సొసైటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా పరిషత్ల దాకా తెలంగాణ వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చెప్పి
పంజాబ్ తరహాలో ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తీర్మానాలు చేస్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం కనబడతలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పులు మోసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇవాళ అవుట్సోర్సింగ్ విధానంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అప్పచెప్పేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడనేది అర్థమవుతా ఉంది. ఇవాళ ఆయన అంటున్నారు తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని. నాయన, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, నువ్వు పీసీసీ అధ్యక్షుని అయినాక కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా లేరు, ఏం చేస్తావు నువ్వు కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ఎందుకంటే నీది ఐరన్ లెగ్గు, నువ్వు ఎక్కడ కాలు పెడితే ఆ పార్టీ మటాష్. తెలుగుదేశంలో ఉన్నావు, తెలుగుదేశం అయిపోయింది, నిన్నటికి 40 ఏళ్ళు నిండింది, కాకపోతే అది ఎటువతో ఇవన్నీ అర్థమవుతలేదు, నీ ఐరన్లకు పుణ్యమాని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు, మొత్తం సీనియర్లంతా వాళ్ళు రాజ్యాంగ సమావేశాలు పెట్టుకున్నాడు, ఇళ్ళ సమావేశాలు పెట్టుకున్నాడు, ఎవరికి ఏం జరుగుతుందో ఏందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుల పరిస్థితి తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ జనమంతా నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరినీ తెలంగాణలో బయటకు పంపించి హోల్సేల్గా ఎన్నికల నాటికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే ప్రయత్నాల్లోనే ఈయన ఉన్నాడు తప్ప ఇంకోటి కాదు. గతంలో మనం చూసినాం ఉత్తరప్రదేశ్లో ఒక సీనియర్ నాయకురాలు, ఆమె పేరు నేను చెప్పడం బాగుండదు, మంత్రిగా కూడా మొన్న భారతీయ జనతా పార్టీ మంత్రివర్గంలో కూడా మొన్నటిదాకా పనిచేసింది ఆమె. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, సరిగ్గా ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలోకి పోయింది. ఆమె పోవడం కాక చాలామందిని తీసుకొని పోయి ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని పోయిన ఎన్నికలకు ముందు దెబ్బ కొట్టింది. మొన్నటిదాకా ఆమె ఉత్తరప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేసింది. సేమ్ ఇవాళ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల దాకా మెల్లగా మెల్లగా నడిపించి లాస్ట్కి ఎన్నికలకు ముందు హోల్సేల్గా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో, సంతోషంగా లేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుందని చెప్పి భయం భయంగా ఉన్నారు. కాబట్టి ముందుగా నేను రాహుల్ గాంధీని కోరుతున్నా, రేవంత్ రెడ్డి బారి నుండి నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకో, ట్వీట్లు చేసుడు బంద్ పెట్టి రేవంత్ రెడ్డి బారి నుండి నీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడుకుంటావో దాని మీద రాహుల్ గాంధీ దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా గుజరాతీ మోడీ షాలకు గులాములుగా మారిన వాళ్ళు తెలంగాణ బీజేపీ నాయకులు, ఢిల్లీ గాంధీలకు బానిసలుగా మారిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ వాళ్ళైనా ఢిల్లీకి, వీళ్ళైనా బీజేపీ వాళ్ళైనా గుజరాతీలకు గులాములుగా మారిపోయి తెలంగాణకు ఇవాళ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు.